మన మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ చాలా విషయాల్లో విపరీతమైన హడావుడి జరుగుతుంది. అదిగో అయిపోతుంది, ఇదిగో వచ్చేస్తుంది, అది సంచలనం అవుతుంది, ఇది మొత్తం మార్పు తెస్తుందని. తర్వాత ఏమీ జరగదు. తెలుగు మీడియాలో అలాగే తెలుగు సమాజంలో ఇటీవల బయోపిక్లకు సంబంధించి అటువంటి హడావుడి మనం చూసాం. బయోపిక్ అంటే బయోగ్రఫీ మీద పిక్చర్, బయోగ్రఫీ ప్లస్ పిక్చర్ కలిస్తే బయోపిక్ అని మనం అనుకోవచ్చు. బయోగ్రఫీస్ అన్నప్పుడు అనేక రకాలుగా ఉంటాయి. ఇప్పుడు గాంధీజీ ఆటోబయోగ్రఫీ, రిచర్డ్ అటన్ గాంధీజీ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ అంతా కలిపి రిచర్డ్ అటన్ బరో గాంధీ సినిమా తీశారు. చాలా ఆలస్యంగా, ఆయన 48లో ఆయన చంపేస్తే అటన్ బరో చిత్రం 75లోనో ఎప్పుడో వచ్చింది. అంటే ఇంతకాలం ఎవరు తీసుకొని ఆయన దాని మీద చాలా విశేషమైన కృషి చేశారు. ఆ చిత్రం ఆస్కార్ అవార్డులు రావడమే కాదు, మామూలు ఫిక్షన్ చిత్రాలను మించి కూడా అఖండ విజయాలు సాధించింది, గొప్ప నటీనటులను ప్రసాదించింది. తెలుగులోకి వచ్చేసరికి ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా ఈ రాజకీయ బయోపిక్ల మీద చర్చ జరుగుతుంది. కానీ ఇంతకు ముందు కూడా బయోపిక్లు లేవని మనం చెప్పలేం. విజయ్ చందర్ కరుణామయుడు చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత ఆ ఊపులో ఆయన ఒకటి రెండు క్రైస్తవ కథా ప్రధానమైన చిత్రాలతో పాటు ఆంధ్రకేసరి చిత్రం తీశారు. దాదాపు ప్రకాశం పంతులు కథ అదే ఆంధ్రకేసరి. అందులో ఉన్నటువంటి వేదనలా ఘోషించే గోదావరి, అమరనాథంలా భాషించే రాజమహేంద్రి పాట బాగా హిట్ అయింది. కానీ ఆ చిత్రం మటుకు పెద్దగా ఏమీ హిట్ కాలేదు. కారణం ఏంటి, అల్లూరి సీతారామరాజు చిత్రం తీశారు కృష్ణ, అది కూడా బయోపిక్. కానీ అల్లూరి సీతారామరాజు విషయానికి వచ్చేసరికి లెజెండ్, భగత్ సింగ్కు సంబంధించి జాతీయ స్థాయిలో మనోజ్ కుమార్ చాలా కాలం కిందట షహీద్ అనే సినిమా తీశారు, అది చాలా సూపర్ హిట్ అయింది. ఒక 10 ఏళ్ల కిందట కూడా 2 సార్లు ఇద్దరు తీశారు మళ్ళీ భగత్ సింగ్ కథలు. అందులో అజయ్ దేవ్గన్ నటించినటువంటిదేమో బాగా జయప్రదమైంది, రెండవదేమో అంతగా జయప్రదం కాలేదు. అంటే మనం బయోపిక్ తీసుకున్నప్పుడు మనం ఎవరి కథ తీసుకున్నాము అనే దాంతోపాటు ఎలా తీసాము అనేది ఒకటి ముఖ్యమైనది. రెండవది, వాళ్ళు లెజెండ్స్ అయి ఉంటే, లెజెండ్స్ అంటే ఏంటి, వాళ్ళు బతికి వాళ్ళ గురించి ప్రజల్లో కథలు ప్రచారంలో ఉండాలి. లెజెండ్స్ అయినప్పుడు ఆ లెజెండ్స్కు న్యాయం చేయగలిగితే, ఆ లెజెండ్స్ స్థాయిని అందుకోగలిగితే ఆ చిత్రాలు తప్పకుండా హిట్ అవుతాయంటానికి మనకు ఈ షహీద్, భగత్ సింగ్, లేకపోతే అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు మనకు సాక్ష్యంగా నిలబడతాయి. అలాగే ఈనాడు రామోజీరావు గారు కూడా మయూరి, అశ్వని లాంటి చిత్రాలు తీశారు. ఇవి కూడా ఒక విధంగా బయోపిక్స్. అశ్వని ఏమో ఆమె రన్నింగ్ రేలో బాగా ముందున్నటువంటి అశ్వని నాచప్ప కథ. మయూరి ఏమో అంగవైకల్యానికి గురైనా కానీ నృత్యాన్ని కొనసాగించినటువంటి సుధాచంద్రన్ కథ. ఈ చిత్రాలు విజయాలు సాధించడమే కాదు గొప్ప ప్రశంసలు కూడా తెచ్చిపెట్టాయి. కానీ బయోపిక్లు అంటే వాళ్ళ జీవితాల్లో జరిగింది జరిగినట్టుగా కాకుండా ఒక ప్రేరణగా మాత్రం వాళ్ళని తీసుకొని దాని చుట్టూ ఒక కథాంశం అల్లడం వల్ల ఈ చిత్రాలు గొప్ప విజయం సాధించాయి. అక్కడి నుంచి మనం ఇటీవల కాలానికి కనుక వస్తే సావిత్రి మీద మహానటి చిత్రం తీశారు, అది చాలా గొప్ప విజయం సాధించింది. సావిత్రిని మళ్ళీ చేసింది, సావిత్రితో సావిత్రికే కాకుండా మొత్తం తెలుగు చిత్రసీమకు మొగటం లేని మహారాజులాగా ఉండి రారాజు పాత్రలు పోషించి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి నందమూరి తారక రామారావు మీద, ఆయన కుమారుడు, అతను కూడా అగ్ర కథానాయకుడు, కథానాయకుడు మహానాయకుడు అని 2 చిత్రాలు నిర్మించారు. ఈ 2 చిత్రాలు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. 2వ చిత్రం మరీ ఘోరంగా దెబ్బతిన్నది. సావిత్రి ఎందుకు జయప్రదమైంది, మహానాయకుడు కథానాయకుడు ఎందుకు విఫలమయ్యాయి, నేను అప్పట్లోనే చెప్పాను. సావిత్రిని ఒక కథలాగా తీసుకొని, ఆమె ఇప్పుడు లేరు, ఆమె తరఫున పోరాడేవాళ్ళు వాదించేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, సావిత్రి జీవితంలో ఉన్నటువంటి విజయాలు వైఫల్యాలు రెండింటినీ కూడా దర్శకుడు చాలా స్వేచ్ఛగా చిత్రించగలిగారు సృజనాత్మకంగా. పైగా ఆ నటి కీర్తి సురేష్ కూడా చాలా గొప్పగా నటించారు. ఆ మమ్ముటి కొడుకు సల్మాన్ కూడా జమిని గణేషన్ పాత్రలో బాగా చేశారు. ఇలా అనేక కారణాల వల్ల సావిత్రి పండిందంటే, ఒక మహానటి యొక్క జీవితంలో వైభవ విషాదాలు మూర్తిభవించిన మేళవించినటువంటి సావిత్రి కథను నిజంగా చూస్తున్నామన్న భావనలోకి ప్రేక్షకులు వెళ్ళిపోయారు. ఒక విధంగా గత కాలంలోకి ప్రయాణించారు ప్రేక్షకులు. ఆ చిత్రం గొప్ప విజయం సాధించింది. కానీ అందులో కూడా జమిని గణేషన్ను పెళ్లి చేసుకోవడం, జమిని గణేషన్కు సావిత్రి పట్ల ప్రవర్తించిన తీరు వీటిని సరిగ్గా చూపించలేదనే ఒక విమర్శ ఉంది. ఉన్నా కానీ 100కి 90 మార్కులు వేశారు ప్రేక్షకులు ఆ చిత్రానికి. అది ఒక్కదాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా అది అఖండ విజయం సాధించడమే కాదు, బహుశా తెలుగు చిత్ర చరిత్ర పుటల్లో అది నిలిచిపోతుంది. ఎన్టీ రామారావు గారి చిత్రం కూడా అంతకంటే ఏమాత్రం తక్కువగా ఉండి ఉండకూడదు.
రామారావు గారి కంటే నవరస భరితమైన జీవితం ఎవరికి ఉంటుంది? ఒక పల్లెటూరు నేపథ్యం సినిమాల్లో అన్ని పాత్రలు ప్రపంచంలో అసలు ఎవరు పోషించి ఉంటారు అంత వైవిధ్య భరితంగా? భారతీయుల హృదయాలకు హత్తుకుపోయే పురాణ పాత్రల్లో కూడా శిష్ట పాత్రలు దుష్ట పాత్రలుగా ఉన్నవి అన్నీ పోషించి అన్నిట్లో ఆయన ఏ పాత్ర వేస్తే అదే జేజేలు అందుకున్నది. ఇప్పటికి కూడా సెల్ ఫోన్లలో మనకు మోగుతుంది ఏమంటివి అని రామారావు డైలాగులు మనం వింటాం. మరి ఇంత గొప్ప జీవితం మన ఎన్టీఆర్ మీద తీసినటువంటి రెండు చిత్రాలు, తెలుగుదేశం పార్టీ కూడా ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఏర్పాటైనటువంటి 8 నెలల్లోనే అధికారానికి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఆయన, ముఖ్యమంత్రిగా కూడా. మరి అయినా ఆ భాగం ఏ భాగం ఎందుకు విఫలమయ్యాయంటే నేను అప్పట్లోనే చెప్పాను విషయం. సావిత్రి కథలో తీసుకున్నటువంటి స్వేచ్ఛ, సావిత్రికి సంబంధించినటువంటి అన్ని పార్శ్వాలు చూపించి ఆమెను ఒక మానవీయ కోణంలో చిత్రించినటువంటి తీరు రామారావు గారి చిత్రంలో లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తీసిన వాళ్ళ ఉద్దేశం అది కాదు. తీసిన వాళ్ళు రామారావు గారిని గ్లోరిఫై చేసి ఒక దైవాంశ స్వరూపుడిగా చూపించాలనేది వాళ్ళ ఉద్దేశం తప్ప మానవుడిగా ఆయన విజయాలు ఎలా సాధించాడనేది ప్రతిష్ఠించిన వాళ్ళ ఉద్దేశం కాదు. ఉదాహరణకు రామారావు గారు అంత అవలీలగా దుర్యోధనుడి పాత్ర వేశారు, కృష్ణుడి పాత్ర వేశారంటే 5 పాత్రలు వేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, దానికోసం ఎంత సాధన చేశారు, ఈ విషయాలు కదా చూపించాలి మనం తెలుసుకోవాలనుకుంటాం. అవేవీ లేవు. అలాగే రామారావు నాగేశ్వరరావు ఉన్నారు, రామారావు పార్టీ నాగేశ్వరరావు పార్టీ, మిగిలిన పార్టీలు ఎలా ఉన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని వైరుధ్యాలు ఎన్ని తేడాలు ఎన్ని నడిచాయి దాన్నే చూపించకూడదు. ఇట్లా అనేక పరిమితులు ఎప్పుడైతే దర్శక నిర్మాతలు పెట్టుకున్నారో తప్పనిసరిగా పరిమితులు ఏర్పడ్డాయి. మూడవది బాలకృష్ణ వేయడం వల్ల కూడా ఆయన విగ్రహం బాగానే ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. ఇంకా మహానాయకుడికి వచ్చేసరికి రాజకీయంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ, రామారావు గారిని పదవీచ్యుతుని చేసినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి బావగా మరిదిగా వియ్యంకుడుగా ఉన్నటువంటి బాలకృష్ణ కాబట్టి నాదెండ్ల కూలదోయడంతో అది ఆగిపోతుంది తప్ప చంద్రబాబు వరకు అది రాదు, లక్ష్మీ పార్వతి అందులో ఉండదు. కాబట్టి రామారావు యొక్క పరిపూర్ణ జీవితం, సావిత్రి జమిని గణేశన్ను చేసుకుంది, రెండో వివాహం, తదనంత పరిణామాలు వాళ్ళు చూపించారు, కానీ రామారావు గారిని అవి చూపించే అవకాశం ఇక్కడ లేకపోయింది. ఇది ఆయన జీవితం యొక్క పరిపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించలేదు. మూడవది రామారావు గారిలో ఉన్నటువంటి అన్ని పార్శ్వాలు ఎంతో కొంత చూపించాలి కదా, కానీ ఎంతసేపు పాజిటివ్గాను గ్లోరిఫైయింగ్గానే చూపించాలనేసరికి సహజత్వం దెబ్బతినది. గాంధీలో ఆ సమస్య ఉండదు మనకు. అటెన్ బరో గాంధీలో ఉన్న వేరియస్ షేడ్స్ చూపించే ప్రయత్నం చేశారు. అది అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఆ సినిమా మొదలవుతున్నప్పుడే లక్ష్మీ పార్వతిని నేను ఇంటర్వ్యూ చేశాను, అలాగే జయప్రకాష్ లాంటి వాళ్ళని చేశాను, రామారావుకి సన్నిహితంగా ఉన్న వాళ్ళను, వాటి అన్నింటిలో చాలా విషయాలు ఉన్నాయి. వర్మ కూడా వాటిని ప్రస్తావించారు, కానీ ఆయన ఎన్టీఆర్కి అన్యాయం జరిగిందని ఒకటే కోణంలో బయలుదేరి రామారావు గారి విగ్రహాన్ని, చంద్రబాబు ఆయన కులదోశాడనే రెండే అంశాలను బేస్ చేసుకుని ఆయన బయలుదేరాడు. దీనికి లక్ష్మీ పార్వతి గారిని లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నారంటే ఇక్కడ కూడా పరిపూర్ణత లోపించింది. రెండవ కోణం లేదు ఇక్కడ కూడా, అంటే లక్ష్మీ పార్వతి గారికి సంబంధించిన రెండవ కోణం లేదు, ఉండే అవకాశం కూడా లేదు. మరి ఈ సినిమా వచ్చేటప్పుడు ఇదేం సంచలనం కాదు, ఇది కూడా తేలిపోతుంది అన్నాను. వ్యాపారం జరిగింది రాజకీయ కారణాల వల్ల, విడుదలలో ఆలస్యాలు అవి అయ్యాయి, కానీ విడుదలైన తర్వాత అది 4-5 రోజులకు మించి నడవనూ లేదు, దాని గురించి పలానా సన్నివేశం బాగుందని ఎవరు చెప్పుకోవడమూ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే మమ్ముట్టి లాంటి మహానటుడు వేసినందువల్ల యాత్ర చిత్రం చాలా బాగా వచ్చింది అనే పేరు వచ్చింది, కానీ అది కూడా ఎక్కువగా ఆడినటువంటి పరిస్థితి లేదు. ఈ లోపల కేసీఆర్ గారు మీరు తీస్తారన్న ఉద్యమసింహం అనే చిత్రం కాస్త విడుదల కాకుండా ఆగిపోయింది. జాతీయంగా కూడా నరేంద్ర మోడీ మీద తీసినటువంటి ఒక చిత్రం కూడా ఆగిపోయింది. ఇవన్నీ కూడా ఒకవేళ విడుదలై ఉన్న నా ఉద్దేశంలో పెద్ద సంచలనాలు అయి ఉండేవి కాదు. ఎందుకంటే ఒక ప్రచారం కోసము వాళ్ళను ప్రాధాన్యత ఇవ్వడం కోసమే తీస్తే సహజత్వం దెబ్బతింటుంది. తమిళనాడులో 2 కీలక వ్యక్తులు కరుణానిధి, ఎంజీఆర్లను ఆధారం చేసుకొని మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు ఇద్దరు అనే సినిమా తీశారు. తెలుగులో 2 పేరుతో అది విడుదలైంది, 2. అది ఎందుకు జయప్రదం కాలేదు, కారణం ఏంటంటే దర్శకుడు ఎంజీఆర్ని ఎక్కువగా చూపించలేడు, కరుణానిధిని ఎక్కువగా చూపించలేడు. ఇద్దరు అభిమానులను బ్యాలెన్స్ చేయడం కోసం జరిగేసరికి ఏమైంది, ఆ సర్కస్లో దాని యొక్క ఆత్మకథ దెబ్బతింది. కాబట్టి బయోపిక్స్ ఎందుకు విజయం సాధించలేకపోతాయి అంటే దర్శకులకు స్వేచ్ఛ కొరవడటము,
రెండవది సంబంధిత వ్యక్తులను సంతృప్తి పరచాలి, వివాదాలు లేకుండా ఉండాలనే జాగ్రత్త ఎక్కువైపోవటము. మూడవది రాజకీయంగా బయట నుంచి వచ్చే ఒత్తిళ్ళు. మణిరత్నం ముంబై సినిమా తీశారు. ముంబై నిజానికి మత కలహాల చిత్రం, అది బాగా జయప్రదమైంది కూడా. కానీ అందులో బాల్ ఠాకరే పాత్ర ఉంది అనేసరికి పాత్రను పోలిన పాత్ర, ఠాకరే నేను చూస్తాను అన్నాడు. ఠాకరే చూసిన తర్వాత ఇంకేం మిగిలింది, అందులో ఇంకేం మిగలలేదు. అలాగే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ మీద ఆంధీ అని ఒక సినిమా తీశారు, అది కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. అందుకనే బయోపిక్స్ అనేవి లెజెండ్స్ మీద తీసినప్పుడేమో జయప్రదమవుతాయి, మన మధ్య లేని పాతకాలానికి సంబంధించిన వాళ్ళ మీద తీసినప్పుడు కూడా జయప్రదమవుతాయి. కానీ సమకాలీన వ్యక్తులు, ఇప్పటికి కూడా సంవాదాల్లో వివాదాల్లో ఉన్నవాళ్ళు, భిన్నాభిప్రాయాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళని చూపించేటప్పుడు, ఒకటి దర్శక నిర్మాతలు తామే సంకెళ్ళు వేసుకుంటారు, రెండవది అభిమానులకు భయపడి కొంత వెనక్కు తగ్గుతుంది, సెన్సార్ బోర్డులు ఆంక్షలు ఇవన్నీ మూడో దశలో వస్తాయి, నాలుగవది ప్రజలు చూస్తున్నది కాబట్టి, ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి ఎంతవరకు దీన్ని తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళకు కొరబడుతుంది. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. అంటే జీవితంలో నాటకం కంటే కూడా జీవితం మరింత నాటకీయంగా ఉంటుంది. ఇప్పుడు భారత రాజకీయాల్లో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నంత నాటకం మనం ఏ నాటకంలో ఏ సినిమాలో చూస్తున్నాం. కానీ ఈ నాటకీయ సన్నివేశాలను ఘట్టాలను ఆవిష్కరించగలగాలి. ఆ విషయంలో దర్శకుడు జయప్రదమైతే ఎక్కడ ప్రేక్షకుడు హృదయాన్ని తాకితే అది అక్కడ తప్పకుండా జయప్రదమవుతుంది. ఉదాహరణకు స్పీల్బర్గ్ లింకన్ సినిమా తీశారు. లింకన్ కూడా ఒక ఘట్టమే. బానిసత్వ నిర్మూలనకు సంబంధించిన చట్టాన్ని అమెరికా పార్లమెంట్లో ఆమోదింప చేసుకోవటం కోసం లింకన్ చేసిన లాబింగ్ ఏంటి అనేది ఆ సినిమా. లింకన్ పాత్రధారి చాలా అద్భుతంగా మనకు, మనం లింకన్ను ఆ యుగంలోకి పోయినట్టుగా మనం భావిస్తాం. ఇది ఒక ముఖ్యమైన అంశం. అంటే వాళ్ళకు సంబంధించిన అన్నింటినీ చూపించటము, ఆ కాలంలోకి మనల్ని తీసుకుపోవటం. ఈ విషయంలో మటుకు లో బడ్జెట్లో తీసే మన భారతీయ ముఖ్యంగా భాషా చిత్రాల దర్శకులు ఎక్కువసార్లు రాజీ పడిపోతుంటారు ఆ ఖర్చులు వీటన్నిటి విషయంలో. ఇన్ని కారణాల వల్ల బయోపిక్ల నుంచి మనం ఆశించినంత ఫలితం, అది దానికి న్యూస్ వాల్యూ ఉన్నంతగా, కొన్నిసార్లు న్యూసెన్స్ వాల్యూ ఉన్నంతగా మాస్ వాల్యూ దానికి రాదు. కాబట్టి బయోపిక్స్ తీయటం చాలా మంచిదే, కానీ వాటిని ఈ విధంగా వాస్తవికంగాను కళాత్మకంగాను సృజనాత్మకంగాను వైవిధ్యాన్ని చూపించే విధంగా ఆవిష్కరించే విధంగా తీస్తే తప్పకుండా అవి జయప్రదమవుతాయి. ప్రజలు తమకు తెలిసిన వాళ్ళ గురించి, తెలిసిన మహనీయులు గొప్ప వాళ్ళ గురించి తెలియని కోణాలు చూడాలని తప్పకుండా అనుకుంటారు. అటువంటి హోంవర్క్, అటువంటి కసరత్తు కనుక దర్శకులు రచయితలు చేస్తే భవిష్యత్తులో కూడా ఉంటుంది. భారతదేశం చాలా సుసంపన్నమైన దేశం. ఇక్కడ ఉన్నంత వైవిధ్యభరితమైన నాయకత్వం ఇవన్నీ అక్కడ లేవు. వీటిని తీయటానికి చాలా అవకాశం ఉంది. కమర్షియల్గా విడుదల, ఇప్పుడు నేతాజీ మీద శ్యామ్ బెనగల్ చిత్రం తీశారు, అది విడుదల కావడమే చాలా కష్టమైంది. విడుదలైన తర్వాత కూడా అది పెద్దగా ఏమీ అంతగా జయప్రదం కాలేదు. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి, విడుదలకు సంబంధించిన సమస్యలు. ఇవన్నీ ఈ బయోపిక్లతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన మధ్య నడయాడిన మనుషులు, మనల్ని నడిపించిన నాయకుల గురించిన కథలు కథనాలు మనం తెలుసుకోవాల్సిందే, వాటి మీద మంచి చిత్రాలు రావాల్సిందే. కానీ వాటిని కేవలం ప్రచారం కోసం, లాభాల కోసం వాడుకుందాం అనుకుంటే మటుకు అవి బెడ్స్ కొడతాయి.